మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అన్నారు పెద్దలు. ఈ రోజుల్లో గృహం సొంతంగా కొనుక్కోవాలన్నా లేదా కట్టుకోవాలన్నా చాలా కష్టసాధ్యంగా ఉంటుంది. చాలామంది అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయినప్పటికీ సొంత ఇల్లు కొనుక్కోవటం లేదా కట్టుకోవటం అనేది ఒక కలలాగానే మిగిలిపోతుంది. ఎన్ని పరిహారాలు చేసినా, ఎన్ని పూజలు చేసినా సొంతింటి కల మాత్రం నెరవేరదు. అయితే ఈరోజు చెప్పబోయే పరిష్కారాన్ని పాటించి చూడండి. 6 నెలలలోపు మీకు సొంత గృహం లభిస్తుంది. పట్టణాలలో ఉండేవారు, అలాగే పల్లెటూర్లలో ఉండేవారు కూడా పాటించే విధంగా ఈరోజు పరిష్కారాన్ని తెలుసుకుందాం. సొంత ఇల్లు కొనుక్కోవాలి అనుకునేవారు వెండి ఇటుక ప్రయోగం చేయండి. ఈ పరిష్కారం ఎలా చేయాలో తెలుసుకుందాం. గురువారం రోజున వెండితో ఒక చిన్న ఇటుకలాగా తయారు చేయండి. పెద్ద ఇటుకంత వెండి ఇటుకను తయారు చేయవలసిన అవసరం లేదు. వెండితో చిన్న ఇటుక షేప్లో తయారు చేయించుకోండి చాలు. దీనిని ఇంటికి తెచ్చుకుని పూజామందిరంలో ఉంచి కుంకుమ గంధంతో బొట్లు పెట్టండి. లక్ష్మీదేవికి నమస్కారం చేసుకుని తొందరలోనే సొంత గృహం సిద్ధించాలని సంకల్పం చేసుకుని ఆ చిన్న ఇటుకను మీ బీరువాలో పెట్టుకోండి. ఇలా చేయలేని వారు పిచ్చుకగూడుతో ఇప్పుడు చెప్పే విధంగా చేయండి. చాలామందికి పూర్వజన్మ కర్మ ఫలితం వలన సొంత గృహం అనేది ఒక కలలాగానే మిగిలిపోతుంది. పొలం గట్ల మీద, చెట్ల మీద పిచ్చుక గూడ్లు ఉంటాయి. పిచ్చుకలు అవి ఉండటానికి గూడ్లు పెట్టి కొంతకాలానికి ఆ గూడ్లు విడిచిపెట్టి వెళ్ళిపోతాయి. అటువంటి ఖాళీ పిచ్చుక గూడును గురువారం నాడు ఇంటికి తెచ్చుకుని దాని మీద పసుపు చల్లి ధూపం వేసి దానిని ఇంటి ముందు భాగంలో తగిలించండి. ఇలా చేయటం వలన పూర్వజన్మ కర్మలన్నీ తొలగిపోతాయి. త్వరలోనే సొంత గృహం లభిస్తుంది. మరి మీరు కూడా ఈ రెండిటిలో ఏదో ఒక పరిష్కారాన్ని చేసి సొంతింటి కలను నెరవేర్చుకోండి. అంతేకాదు, గురువారం ఈ పరిష్కారాలను చేయటం వలన ఐశ్వర్యప్రాప్తి కలుగుతుంది. కనుక మీరు కూడా గురువారం నాడు ఈ పరిష్కారాన్ని పాటించి ఐశ్వర్యాన్ని పొందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.